కాస్త ఏజున నటీమణులకు కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విపరీతంగా వస్తున్నాయి. తమను ఆంటీ అని పిలవడంపై ఈ యాక్టర్స్ తెగ ఫైర్ అవుతున్నారు. రీసెంట్ గా అనసూయ విషయంలో ఈ వ్యవహారం ఎంత సీరియస్ గా మారిందో చూశాం. సోషల్ మీడియా వేదికగా అనసూయ ఇలాంటి వాళ్లపై నిప్పులు చెరిగింది. తనకొచ్చిన ప్రతి కమెంట్ కు రిప్లై ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా ఆంటీ అని పిలవడంపై గృహలక్ష్మి యాక్టర్ కస్తూరి రీసెంట్ గా స్పందించారు. ఇలా ఆంటీ అని పిలవడాన్ని ఖండించారు. ఈ విషయంలో అనసూయకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. తమను ఆంటీ అని పిలిస్తే హీరోలను అంకుల్ అని పిలవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అనసూయ కంటే పెద్ద వయస్సున్న హీరోలు చాలా మంది ఉన్నారన్నారు. వాళ్లందరినీ అంకుల్ అని పిలుస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చిన్నపిల్లలొచ్చి ఆంటీ అంటే ఓకే, కానీ గాడిదల్లా పెరిగిన వాళ్లు కూడా తమను ఆంటీ అని పిలుస్తున్నారంటూ మండిపడ్డారు. ఏజ్తో సంబంధం లేకుండా ఆంటీ అని పిలిస్తే ఖచ్చితంగా తమను అవమానించినట్టేనంటూ చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ తో మాట్లాడాలని తమకెప్పుడూ ఉంటుందని, కానీ ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఇష్టపడబోమంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా తమను పిలవాలి అనుకుంటే మేడం అని లేదా అమ్మా అని పిలిచినా ఓకే అన్నారు. అలా కాకుండా కేవలం ఫీలింగ్స్ హర్ట్ చేసేందుకు ఆంటీ అని పిలవడాన్ని తప్పుబట్టారు. ఇన్స్టా లైవ్కి వచ్చిన సమయంలో చాలాసార్లు ఇలాంటివి ఫేస్ చేశానన్నారు. వీలైనంత వరకు ఇలాంటి వాళ్లకు హ్యూమరస్ గానే సమాధానం చెప్తున్నానన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ల వేధింపులు మరీ ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.